బిగ్ బాస్ సీజన్ 2లో నాలుగో వారం ఆశ్చర్యకరమైన సంచలనమైన ఎలిమినేషన్ జరిగింది. పాల్గొన్న పార్టిసిపెంట్స్ అందరిలో కుదురుగా సెటిల్డ్ పర్ఫార్మర్ గా కనిపించిన యాంకర్ శ్యామల అనూహ్యంగా ఎలిమినేట్ కావాల్సి వచ్చింది. తోటి పార్టిసిపెంట్ నిర్ణయాలు కూడా శ్యామల ఎలిమినేషన్ కు ఒక కారణంగా చెప్పుకోవచ్చు. అసలు బిగ్ బాస్ సీజన్ 2లో ఏం జరుగుతోంది, అక్కడ ఏం జరుగుతోంది, అసలు ఏమవుతోంది, ఎప్పుడైనా ఏదైనా జరగొచ్చు అంటూ నాని చెప్తుంటారు. అయితే ఎలిమినేషన్ కు ఇంకేం కారణాలున్నాయి, ఇవన్నీ శ్యామల అని అడిగి తెలుసుకుందాం. ఎస్, పిన్ని గారుగా మీరు అక్కడ చాలా పరిచయం, బిగ్ బాస్ హౌస్ లో అందరూ మిమ్మల్ని పిన్ని పిన్ని, ఇప్పటికీ అదే పిన్ని అనే దాన్ని అందరూ కాదు, సారీ నాని గారు అంటారు. యూజువల్ గా తన్ని దీప్తిని వదినా అన్నప్పుడు మిమ్మల్ని పిన్ని అనే ఒక ఫీల్, వదినా పిన్ని అనే ఫీల్, ఆ ఫీల్ ని ఇప్పటికీ కంటిన్యూ చేస్తున్నారా, క్యారీ అవుతుందా, లేకపోతే అది అయిపోయిందా ఇంకా? నో నో, అది ఉంది ఎప్పటికీ. సో దీప్తి మామూలుగా ఎప్పుడు బయటకు వచ్చినా కూడా ఏదో మా మాటలు ఎలా ఉంటాయంటే నిజంగానే ఈ పక్కింటాడు ఆ పక్కింటాడుతో చెప్పినట్టు ఉంటాయి. సో అందుకనే దే కాల్ అస్ పిన్ని వదిన అంటుంటారు. ఎస్, జస్ట్ లైక్ ఒక కామన్ ఉమెన్, ఎవరైతే హౌస్ వైఫ్ ఉంటారో హౌస్ వైఫ్ మాట్లాడుకుంటున్నట్టుగా ఇంటి గురించి కావచ్చు, పక్కింటి వాళ్ళ గురించి, మన ఇంట్లో ఉన్న సమస్యల గురించి, వీటన్నిటి గురించి మాట్లాడుకోవడం. ఎగ్జాక్ట్లీ. సో బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లే ముందు ఉన్న శ్యామలకి, అప్పుడు యాంకర్ శ్యామల, ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత బిగ్ బాస్ శ్యామల అనేది, ఈ రెండింటి మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఎలా అనిపిస్తుంది మీకు ఇప్పుడు? డిఫరెన్స్ పర్సనల్ గా వచ్చేది కానీ నాట్ ప్రొఫెషనల్లీ నేను అనుకోవడం. ఎప్పటికీ బిగ్ బాస్ శ్యామల అన్నా కూడా ఎప్పటికీ యాంకర్ శ్యామల, ఐ ఫీల్ కంఫర్టబుల్ ఇన్ దట్. యా, సో పర్సనల్ గానే వచ్చింది కానీ ప్రొఫెషనల్ గా ఐఎమ్ ఆల్ గుడ్. ఓకే, 28 రోజులు 24/7 16 మంది పార్టిసిపెంట్స్, అందరూ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఫీల్స్ నుంచి వచ్చారు, ఒకరికొకరు అన్నోన్, మేబీ కొంతమంది ఉండి ఉండొచ్చు వాళ్ళ సెలబ్రిటీస్ అనే వాళ్ళు, కొంతమంది తెలిసిన వాళ్ళు ఉంటారు. ఇంతమంది మధ్యలో 28 రోజులు ఒక హౌస్ లో వితౌట్ ఎనీ కమ్యూనికేషన్, బయట ఏం జరుగుతుందో తెలియదు. మీరు ఎప్పుడైనా చూసారు అంటే రెండు వారాల్లో వచ్చినటువంటి ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన కొంతమంది, వాళ్ళ ప్రమోషన్ కోసం వచ్చిన వాళ్ళను, అదర్ దాన్ దట్ నాని చూసారు, అంతకు మించి ఎవరిని చూడలేదు, ఎవరితో కాంటాక్ట్ లేదు. ఎలా అనిపించింది ఆ ఎక్స్పీరియన్స్? చాలా థ్రిల్లింగ్ ఉంది, చాలా బాగుంది. అంటే మళ్ళీ మళ్ళీ కావాలంటే కూడా దొరకదు ఇలాంటి ఎక్స్పీరియన్స్. సో ఐ ఎంజాయ్డ్ ఇట్ ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్. సో 24/7 అదే మొహాల్ని చూడాలి, అదే ఇంట్లో ఉండాలి, మేబీ అక్కడ ఉన్నటువంటి బాల్కనీస్ డిఫరెంట్ గా ఉంటాయి, బెడ్రూమ్ ఉంటుంది, కిచెన్ ఉంటుంది, వరండా ఉంటుంది, కన్ఫెషన్ రూమ్ ఉంది, యాక్టివిటీ రూమ్, ఇవి తప్ప ఇంకేమీ తెలియదు. తెలీదా, ఎలా అనిపించింది, ఎప్పుడైనా అనిపించిందా బయట ప్రపంచంలో ఏమవుతుంది, లేకపోతే మీ అబ్బాయి ఇషాన్ ఏం చేస్తున్నాడు? యా, ఒక్కసారి బాగా ఉరుములు మెరుపులతో వర్షం పడింది నేను అక్కడ ఉన్న టైంలో, ఐ థింక్ మేబీ 3rd week ఆర్ సరిగ్గా గుర్తులేదు. ఆ టైంలో బాగా అనుకున్నాను, బికాస్ బాబు ఇంట్లో ఉన్నాడు చూసుకోవడానికి ఉన్నారు కానీ, బట్ స్టిల్ ఒక మదర్గా ఒక చిన్న టెన్షన్ ఉంటుంది కదా. సో ఆ టెన్షన్ అయితే పడ్డా నేను, వాడికి కొంచెం జలుబు ఉంటుంది, సో ఎలా ఉందో, ముక్ బ్లాక్ అయిందా లేకపోతే ఏంటి, సో కొంచెం ఇట్లాంటి టెన్షన్ ఉండింది. ఒక్క మినిట్ ఆ టైంలో కొంచెం నిద్ర పట్టలేదు ఆ రోజు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్కి క్లైమేట్ కూడా కొంచెం సెట్ అయింది, అండ్ నాకు నేను ధైర్యం చెప్పుకున్నాను, ఓకే బాగానే ఉంటాడు, లేకపోతే ఈ పాటికి ఏదన్నా సీరియస్ అయితే ఏదన్నా మెసేజ్ వచ్చేది కదా, సో హీస్ ఫైన్ ఐ గెస్ అనేది ఒక అంచనాకు వచ్చాను. ఎస్, ఒక టాస్క్ లో కౌశల్ ఒక మాట అన్నాడు, అంటే ఇలాంటివన్నీ పనులు చేస్తున్నప్పుడు నా ఇద్దరు పిల్లలు, ఇంట్లో ఉన్న పిల్లలు, ఏంటి ఫాదర్ కి ఏమవుతుంది, డాడీని ఏం చేస్తున్నారు, ఇలా అవుతున్నా, ఇలా ఎందుకు అందరూ ట్రీట్ చేస్తున్నారు అనేది కౌశల్ ఒకసారి అన్నాడు, ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. అలా ఎప్పుడైనా మీకు అనాలనిపించిందా, ఇలా లేకుండా 11 నెలల బాబు ఇషాన్ ఏం చేస్తున్నాడు అలాంటివి ఏమన్నా ఎప్పుడైనా ఎక్స్ప్రెస్ చేస్తారా? ఎందుకంటే మేము చూడలేదు అది. ఎప్పుడు చెప్పలేదు. అండ్ వాడికి ఇంకా అంత ఫీల్ అవ్వడానికి అక్కడ వాడు ఫీల్ అయ్యేంత ఏం జరగలేదు, ఒకవేళ జరిగినా వాడికి తెలుసుకునే అంత వయసు ఫీల్ ఎప్పుడు లేదు, బికాస్ నేను అంత ఛాన్స్ ఎవరికి ఇవ్వను. ఐ స్టాప్ పీపుల్ దేర్, కొంచెం నాకు నచ్చట్లేదు అంటే నేనే వాళ్ళకి దూరంగా ఉంటాను, లేదంటే వాళ్ళని నాకు దూరంగా ఉంచేలా చూసుకుంటాను. అంత తెచ్చుకోను నేను యాక్చువల్లీ నా మీద వరకు. ఎప్పుడు లేని శ్యామలలో కోపం కూడా కనిపించింది, బాధ, ఏడుపు, ఇలాంటివి కొన్ని ఎమోషన్స్ అన్ని కనిపించాయి. ఎక్కడ అంటే కిచెన్ దగ్గర కనిపించాయి. ఎందుకని కిచెన్ దగ్గర గొడవలు? అంతే కదా, ఇప్పుడు అంటే ఏ ఇంట్లో అయినా గొడవలు కొంచెం కిచెన్ లోంచే స్టార్ట్ అవుతాయి, ఆ ఇంట్లో కూడా అలాగే స్టార్ట్ అయ్యాయి. అండ్ ఆ రోజు కూడా ఇట్స్ వెరీ చాలా చిన్న పాయింట్, చాలా సిల్లీ పాయింట్ అది, బట్ నాకు ఆ టైంలో నేనున్న నా స్ట్రెస్ అవ్వచ్చు, నేను అప్పుడే జస్ట్ ఐ వర్క్అవుట్ అండ్ ఐ కేమ్,
సో నాకు కొంచెం ఆకలిస్తుంది, సంబడి ఆస్ట్ లసి ఉంది తాగుతారా, ఓకే నేను ఎస్ అన్నాను. తర్వాత వెంటనే మళ్ళీ నో అన్నారు. సో ఆ నో అనడం కూడా తప్పు అని నేను అనట్లేదు, ద వే ఆ విధానం నాకు నచ్చలేదు. సో అదే నేను చెప్పాను ఆ అమ్మాయికి, నాకు నీ విధానం నచ్చలేదు, నేను నువ్వు అరిస్తే తీసుకోవడానికి నేను రెడీగా లేను, ఐఎమ్ సారీ, నీకు నచ్చకపోతే లేదు ఇది, అందుకని కుదరట్లేదు నీకు ఇవ్వడం అని మ్యాటర్ చెప్పు. అంతేగాని ఇఫ్ యూ షౌటెడ్ అక్కడ అరిచేస్తే అందరూ తీసుకోలేరు కదా. సో అలా నేను కూడా తీసుకోలేకపోయాను అంతే. ఎస్, రెండో వారంలో సేమ్ అలాంటి ఇష్యూయే. కిచెన్ దగ్గర తేజస్విని కూడా ఇలాగే, నేను ఎంత పెడతానో అంత మాత్రమే తినాలి, తిండి దగ్గర చాలా రెస్ట్రిక్షన్స్, కంట్రోల్ అనేది చాలా తను చేయడానికి ట్రై చేసింది. దాట్స్ అ వెరీ గుడ్ పాయింట్, ఎందుకంటే రిసోర్సెస్ తక్కువ ఉన్నప్పుడు దొంగచాటుగా వచ్చి తినేస్తూ ఉంటే నిజంగా తినాల్సిన వాళ్ళకి ఏమీ ఉండదు. సో అందుకని తను అక్కడ కూడా విధానమే ప్రాబ్లం, తను చెప్పిన పాయింట్ ప్రాబ్లం కాదు. తను నిజంగా అలా చేయాలి అనుకుని ఉంటే మేబీ కెప్టెన్ దగ్గరికి వెళ్ళి కిచెన్ లో ఈ ప్రాబ్లం ఉంది, సో ఇలా చేద్దాం అనుకుంటున్నాము కుక్స్ అందరం ఎవరెవరైతే ఉన్నారో, సో మీరు యాజ్ ఎ కెప్టెన్ మీరు అనౌన్స్ చేస్తే బాగుంటుంది అనేటువంటి ఒక మాట తను చెప్పుంటే ఇవాళ తను కూడా ఇంత బ్యాడ్ అవ్వాల్సిన పరిస్థితి ఉండేది కాదేమో. సో తను అలా చేయకుండా తను ఇనిషియేటివ్ తీసుకుని తను చెప్పే విధానం కూడా నేను ఇంతే పెడతాను, ఇంతలో తినండి, నన్ను వచ్చి అడగండి అందరూ అనేది కొంతమంది నిజంగానే హర్ట్ అయ్యారు అక్కడ కూడా. ఎప్పుడు తన విధానంతోనే ప్రాబ్లం, తన పాయింట్స్ తో కాదు. తను ఎలా కమ్యూనికేట్ చేస్తుంది, తను అనుకున్నది ఎలా చెప్పగలుగుతుంది అనే దగ్గరే ప్రాబ్లం వస్తుంది ప్రతిసారి. సో నిన్న వచ్చేటప్పుడు మీరు ఒక మాట అన్నారు, తేజస్విలో కొంచెం చేంజ్ అనేది కనిపించింది అని. ఎలా చేంజ్ ఎలా కనిపించింది మీకు? ఏమో అంటే తను ఇదివరకు ఆలోచించకుండా మాట్లాడేది, ఇప్పుడు ఒక మాట అనే ముందు ఒకసారి ఆలోచించుకుంటోంది, తనని తను చెక్ చేసుకుంటోంది, అండ్ ఇదివరకులాగా అంత మొహం మీద అరవట్లేదు, అండ్ చాలా కామ్ డౌన్ అయింది ఆ అమ్మాయి కూడా. ఐ డోంట్ నో మరి అది యాక్టింగా నిజమా అని అడిగితే నాకు తెలియదు, కానీ బట్ నాకు నేను చూసినంత వరకు ఐఎమ్ హ్యాపీ విత్ ద బిహేవియర్. అది ఇప్పుడు మళ్ళీ నిజమా అబద్ధమా అని ఆలోచించుకుని ఐ డోంట్ వాంట్ టు గో ఇన్ టు దట్, సో నేను ఐఎమ్ హ్యాపీ విత్ హర్. అదైతే నేను ఆ అమ్మాయికి చెప్పాను, తనకి చెప్పాను, నేను స్టేజ్ మీద కూడా చెప్పాను. ఎస్, నేను అసలు మజ్జిగ వల్లే ఇంత పెద్ద గొడవ వచ్చింది, నేను ఇప్పటికి మజ్జిగ గురించి అసలు బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు అస్సలు అడగను, మజ్జిగను తాగను, బయటకు వచ్చాక తాగారా ఇంట్లో? యా, అక్కడ ఇంట్లో ఉన్నప్పుడు యాక్చువల్లీ హౌస్ మేట్స్ అందరూ కాంప్రమైజ్ చేసేసి మా మధ్య అంతా సెట్ అయిపోయిన తర్వాత ఇద్దరికి ముందు కూర్చోపెట్టి పెరుగన్నం పెట్టారు, సో వీ హ్యాడ్ ఇట్. అది తింటేనే మీరు మీరు సాల్వ్ అయిపోయింది మీ మధ్య గొడవ అని మేము ఫీల్ అవుతాము, సో ఇది కరెక్ట్ కాదు ఫుడ్ మీద అలగడం, సో మీరు తినండి అని మా అమ్మ చెప్తే మేము తిన్నాం. ఫస్ట్ మీ ఇద్దరు తిన్నాకే హౌస్ మేట్స్ అందరూ తిన్నారు ఆ రోజు. ఆ రోజు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తున్నప్పుడు బాబుని వదిలిపెట్టి నేను వెళ్తున్నాను అనే ఒక ఎమోషన్ కనిపించిందా, లేకపోతే ఆ హౌస్ లో ఉన్నటువంటి పార్టిసిపేట్స్ అందరినీ వదిలిపెట్టి బయటకు వస్తున్నాను అని అనిపించినప్పుడు ఉండే ఎమోషన్ ఎలా అనిపించింది? రెండు ఎమోషన్స్. వెళ్ళేటప్పుడు ఇట్స్ లైక్ ఏ ఛాలెంజ్, వచ్చేటప్పుడు నేను ఛాలెంజ్ తీసుకున్నాను బట్ నాట్ అప్ టు ద మార్క్, నాకు తీసుకునే ఛాన్స్ ఇవ్వలేదు బిగ్ బాస్ అనేటువంటి ఒక బాధ ఉండింది నాకు. దట్స్ ఇట్. సో బిగ్ బాస్ ఇవ్వలేదా ఛాన్స్ అనేది? అంతే కదా, అంటే బిగ్ బాస్ టీమ్, బిగ్ బాస్ టీమ్, బిగ్ బాస్ కంటెస్టెంట్స్, బిగ్ బాస్ హౌస్ మేట్స్, బిగ్ బాస్ ఆడియన్స్, సో ఏదైనా అవ్వచ్చు రీజన్. నాకు ఆ క్లారిటీ కావాలి. ఇప్పుడు ఓట్లు తక్కువ పడి మీరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ వచ్చింది అనుకున్నప్పుడు ఆడియన్స్ ని తప్పు పట్టాలి. అయితే అక్కడ ముగ్గురు ఉన్నారు, ముగ్గురులో అందులో ఎవరైతే మిమ్మల్ని బయటికి పంపించాలనుకున్నారో కేవలం హౌస్ మేట్స్ మాత్రమే మిమ్మల్ని బయటికి పంపించారు. సో అప్పుడు కోపం ఎవరి మీద వస్తుంది మీకు? ఆడియన్స్ మీద అయితే డెఫినెట్ గా నాకు కోపం లేదు, బికాస్ వాళ్ళు చేయాల్సింది వాళ్ళు, వాళ్ళ చేతనంతలో చాలా చాలా బాగా చేశారు, చేసిన వాళ్ళందరూ కూడా. అండ్ ఎవరు అనుకోలేదు దట్ నేను ఎలిమినేట్ అవుతాను అకార్డింగ్ టు ద ఓట్స్ పరంగా చూస్తే. ఆ విషయం నాకు ఎలా తెలిసిందంటే బయటకు వచ్చాక నేను సోషల్ మీడియాలో ఉన్నటువంటి కామెంట్స్ అన్ని చదివితే నాకు అర్థమైంది దట్ అందరూ సపోర్ట్ చేశారు, ఓట్స్ తక్కువ రాలేదు అనేది అర్థమైంది. కంపారిటివ్లీ మిగతా వాళ్ళకంటే తక్కువ వచ్చాయి కాబట్టి మేబీ నేను ఆ బెస్ట్ ఆఫ్ త్రీ చాయిస్ లో ఉన్నానేమో అని నన్ను నేను సమాధానపరుచుకున్నాను. సో ఆ బెస్ట్ ఆఫ్ త్రీలో ఉన్నాను కాబట్టి ఇప్పుడు నేను ఆ బెస్ట్ ఆఫ్ త్రీలో లేకపోతే వాళ్ళకి నన్ను ఎలిమినేట్ చేసే ఛాన్స్ కూడా దొరికేది కాదు కదా. సో ఆ బెస్ట్ ఆఫ్ త్రీ చూస్ చేసుకునే దాంట్లో ఉన్నాను కాబట్టి నేను మేబీ వాళ్ళు వాళ్ళిద్దరిని చూస్ చేసుకున్నారు నన్ను పంపించారు అనేటువంటి ఒక ఫీలింగ్ నాది. ఎస్, ఆ రూమ్ లో కౌశల్ అండ్ తేజస్విని చాయిస్ మీరు కాదు, ఫస్ట్
కౌశల్ చాలా అవుట్రేట్ గా నందిని వైపు వెళ్ళిపోయారు, తేజస్విని దీప్తి వైపు, మిగిలిపోయింది మీరు ఒక్కరే. అప్పుడు అనిపించిందా నాకు ఇప్పుడు ఈ టైంలో నాకు కూడా ఒకరు ఉంటే బాగుండేది, లేకపోతే నన్ను ఎందుకు ఇలా మైనస్ చేసేసారు వీళ్ళు అనేది? యా, మైనస్ చేశారు అన్న దానికంటే మేబీ నేను ఉండడం వల్ల ఫర్దర్ గా వాళ్ళకి ఏమైనా కొంచెం టఫ్ అవుతున్నానేమో అనేటువంటి ఒక థాట్ ఉండి నన్ను పంపిస్తున్నారా అని నేను ఆలోచించాను. సో బికాజ్ నేను ఎలిమినేట్ నేను నామినేట్ చేసే టైంలో నేను ఆలోచిస్తాను నిజంగా మైనస్లు నాకు కనపడకపోతే ఎవరిలో హూ ఈజ్ టఫ్ ఐ ఫీల్. నేను ఒకసారి వాళ్ళని నామినేట్ చేసిన రోజులు ఉన్నాయి. సో నేను వాళ్ళ షూస్లోకి వెళ్ళి ఆలోచిస్తే నాకు అనిపించింది అది. సో బట్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా, ఇంక్లూడింగ్ యూ, మీరు బయటకు వచ్చేస్తారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు? అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అందులో ముగ్గురులో మీరే యు ఆర్ గోయింగ్ అవుట్ అని మీరు అనిపించినప్పుడు అందరూ బాయ్స్ చెప్పేసుకుని వెళ్ళిపోతున్నారు, సెండ్ ఆఫ్ చేసుకుంటున్నారు, ఆ టైంలో ఎలా అనిపించింది? ఐ లెఫ్ట్ అలోన్ అన్న ఫీలింగ్ ఏమైనా వచ్చిందా? నో, ఇంకొక ఛాన్స్ ఉంటే బాగుండు, ఇది ఏమన్నా అబద్ధం అయితే బాగుండు, ఇంకేమన్నా బిగ్ బాస్ ఏమన్నా చేస్తారు కదా, సో ఏమన్నా ట్విస్ట్ ఉండి నో ఎలిమినేషన్ అంటే బాగుండు, సో ఇలాంటివి కొంచెం ఆస్ హోప్స్ ఉంటాయి కదా. సో అట్లా అనిపించింది బికాజ్ నేను ఇంకా ఉండాలి, కొన్ని రోజులు ఉండాలి అని నేను అనుకున్నాను పర్సనల్గా. ఇంకొక 3-4 weeks ఉంటే మేబీ ఇంకొంచెం నాకు ఏమన్నా చేయడానికి ఛాన్స్ దొరికేదేమో, ఇంకేమన్నా మంచి టాస్క్లు వచ్చేవేమో, ఇంకేమైనా ఎక్సైటింగ్ థింగ్స్ జరిగేవేమో ఇంట్లో అనేటువంటి ఒక థాట్ అయితే ఉంది డెఫినెట్గా, అది ఆలోచించాను నేను. సో డెఫినెట్ గా బాధతో పాటు ఇచ్చిన హోప్ కూడా ఉండింది లాస్ట్ వరకు. ఎస్, ఏదైనా ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చు అని నాని చెప్తూ ఉంటారు, అలా ఏమైనా వైల్డ్ కార్డ్ ఎంట్రీతో శ్యామల మళ్ళీ లోపలికి వెళ్ళే ఛాన్స్ ఉందా? ఉందా అంటే నాకు తెలీదు, స్టిల్ చూడాలి, ఇప్పుడే వచ్చాను కాబట్టి మళ్ళీ అప్పుడే పిలవరేమో. సో ఐ డోంట్ నో, తెలీదు ఇంకా. ఎస్, సో హౌస్ మేట్స్ మధ్యలో గొడవలైనా అంతకు మించి ఇంకేమైనా ఉన్నాయా తెలుసుకుందాం. ఒక చిన్న ఫ్రెండ్షిప్స్ అండ్ ఎఫ్ఐఎస్ మాట ఏంటి, మనతో పాటుగా బిగ్ బాస్ హౌస్ లో పిన్ని గారు శ్యామల ఉన్నారు. శ్యామల గారు, ఇప్పుడు బిగ్ బాస్ కి సంబంధించి చూసుకుంటే దీప్తికి మీకు ఉన్నటువంటి ఆ ఫ్రెండ్షిప్ అనేది, తన్ని వదిన గారు అంటే మిమ్మల్ని పిన్ని గారు అంటూ నాని అలా పిలవడం అనేది ప్రతి వీక్ అది డెవలప్ అవుతూ వచ్చింది. సో ఆ ఫ్రెండ్షిప్ బ్రేక్ అయింది, మీరు బయటకు వచ్చేసారు, ఈ ఫ్రెండ్షిప్ అనేది మీకు ముందు నుంచి ఉందా లేకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత వేవ్ లెంత్ మ్యాచ్ అయ్యాక డెవలప్ అయ్యింది? జస్ట్ అక్కడికి వెళ్ళాక వేవ్ లెంత్ మ్యాచ్ అయ్యి జరిగిందే తప్ప అమ్మాయి తను నాకు అసలు ముందు పరిచయం లేదు, అసలు తెలీదు. అంటే టీవీ 9 లో చూసాను షోలో అండ్ తర్వాత మూవీస్ లో చూసాను తప్ప నాకు తను పర్సనల్ గా అయితే తెలీదు. ఎస్, అక్కడికి వెళ్ళిన తర్వాత అంతమంది ఉన్నారు, మీరు కాకుండా ఇంకా 15 మంది ఉన్నారు, ఎందుకని తనతో మాత్రమే అది మ్యాచ్ అయ్యిందని మీరు అనుకున్నారు? తన మెంటాలిటీస్ నా మెంటాలిటీస్ ఆల్మోస్ట్ సేమ్, సో మా ఐడియాస్ సేమ్, ఐడియాలజీస్ సేమ్, సో అందుకని మ్యాచ్ అయింది. ఎస్, మరి అలాంటి ఫ్రెండ్కి వస్తూ వస్తూ ఒక బిగ్ బాంగ్ మీద ఎందుకు వేసి వచ్చారు మీరు? బట్టలు పిండే అందరి బట్టలు తనే ఉతకాలి అనేది, మిగతా వాళ్ళందరికీ మంచి జరగాలని. ఎందుకలా? బట్టలు సరిగ్గా ఉతకపోతే అక్కడ సరిగ్గా ఎండ కూడా సరిగ్గా రావట్లేదు, ఇప్పుడు మనకు వర్షాలు పడుతున్నాయి, సో సరిగ్గా ఉతకపోతే స్కిన్ ఎలర్జీస్ వచ్చే అవకాశం ఉంది. ఆ క్లోజ్డ్ అట్మాస్ఫియర్లో ఎండ తగలని ఒక ఇంట్లో స్కిన్ ఎలర్జీస్ చాలా తొందరగా స్ప్రెడ్ అవుతాయి. ఆల్రెడీ ఇంట్లో తేజు తను బాధపడుతుంది స్కిన్ ఎలర్జీతో, అది కంటేజియస్ అని కూడా చెప్పారట. సో అందుకని ఇంకెవరికి ఆ ప్రాబ్లం ఎక్కువ అవ్వకూడదు అని నేను ఆలోచించి తనకి బాంబ్ వేయడం జరిగింది. ఎందుకని స్కిన్ ఎలర్జీస్ వస్తున్నాయి అంటే ప్రాపర్ గా వాష్ చేయకపోవడం వల్ల? ఎవరు చేయట్లేదు అక్కడ, అంటే కార్పెట్స్ ఉన్న టైంలో వాక్యూమింగ్ చేయకపోతే ఖచ్చితంగా మనకి పూర్తి క్లీనింగ్ అవ్వదు ఎప్పుడు కూడా. సో ఎంత చీపుర్లు పెట్టి తుడిచినా, ఎంత బ్రష్ పెట్టి తుడిచినా కొంచెం దుమ్ము అయితే ఉంటుంది అండ్ బెడ్స్ ప్రాబ్లం అవ్వచ్చు, బెడ్షీట్స్ ఎవ్రీడే మనం ఉతకడానికి అవ్వదు, సో ఆ ప్రాబ్లం అవ్వచ్చు. బగ్స్ బయట లాన్లోంచి కొన్ని బగ్స్ వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు, అవి చూడకపోతే డ్రెస్ లోపలికి వెళ్ళిపోతే అట్లా అవ్వచ్చు. సో మెనీ రీజన్స్. ఎస్, అయితే ఇవన్నీ బెడ్షీట్స్ మార్చడం కావచ్చు లేకపోతే వాక్యూమ్ క్లీనింగ్ కావచ్చు, ఇవన్నీ ఉండవు అక్కడ? ఉండవు, బెడ్షీట్స్ మనమే ఉతుక్కోవాలి, మార్చడం ఉండదు. ఒకరోజు ఉతుక్కుని ఆరేసుకుని మళ్ళీ అదే వేసుకోవాలి. అండ్ వాక్యూమింగ్ ఉండదు బికాజ్ అది మీకు కంఫర్ట్, సో కంఫర్ట్ అక్కడ ఉండదు. యా, సో అది మీకు కంఫర్ట్ కాబట్టి అది ఉండదు. మనం చీపురుతో ఉంచుకొని మళ్ళీ బ్రష్తో లాగడమే, సో వచ్చినంత వస్తుంది అంతే. మరి ఇప్పుడు బట్టలు ఎలా ఉతుకుతుంది, వాషింగ్ మెషిన్ ఉందా లేదా? నో, లేదు, మనమే ఉతుక్కోవాలి, హ్యాండ్ వాష్. లేనప్పుడు వారం రోజుల పాటు ఇంతమంది, ఇప్పుడు 13 మంది ఉన్నారు అక్కడ హౌస్ మేట్స్, 13 మందివి దీప్తి ఎలా ఉతుకుతుంది అక్కడ?
అదే ఆలోచిస్తుంటా నేను. మరి ఎందుకని తన మీద వేసేసి వచ్చారు అలా? తను ఒక్కతే బాగా చేయగలదు, తనకే వచ్చి ఉతకడం సరిగ్గా. ఎస్. మరి అక్కడ హౌస్లో అదర్ యాక్టివిటీస్ ఉన్నాయి, బాత్రూమ్ దగ్గర నుంచి కడుక్కోవాలి, కిచెన్లో గిన్నెల దగ్గర నుంచి ప్రతిదీ మీ అంతటా మీరే చేసుకోవాలి కదా. అవన్నీ ఇంట్లో మీరు అందరూ చేసి ఉండరు. అక్కడికి వెళ్ళిన తర్వాత అందరికీ సంబంధించినటువంటి బాధ్యత కౌశల్ చేశారు. ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరి గిన్నెల్ని తనే కడుగుతూ ఉంటే 5 గంటలు పట్టింది అనేది. ఇలాంటివన్నీ చేస్తున్నప్పుడు ఇప్పుడు దీప్తి అయితే చికెన్ వాష్ వెల్ అనేది మీకు వచ్చింది, మరి మిగతా వాళ్ళు ఎలా చేస్తున్నారు మిగతా పనులన్నింటినీ? ఒక్కొక్కళ్ళు ఒక్కో పనిలో ప్రో ఎక్స్పర్ట్స్ అండి. సో మేము ఒక 4-5 కుకింగ్ బాగా చేస్తే మిగతా 4-5 క్లీనింగ్ చాలా బాగా చేస్తారు, గిన్నెలు తోడడం అవి. ఇంకొంతమంది బెడ్షీట్స్ నీట్గా పెడతారు, డస్టింగ్ చేస్తారు. సో వాషింగ్ అనేది నేను చూడలేదు ఇప్పటివరకు ఎవరు క్లీన్గా చేయడం. సో అందుకని నేను, అండ్ చాలామందికి నచ్చని పని వాషింగ్, ఇంక్లూడింగ్ మీ. సో బట్టలు వాషింగ్. సో అందుకని నేను దాన్ని దీప్తి చేయడం జరిగింది. సో ఇంతమందివి తనే ఉతకాలి అనేసరికి ఇప్పుడు ఏమన్నా అనిపిస్తుంది బయటకు వచ్చేసాక, అయ్యో నేను ఎందుకు చెప్పాను తనకి అని? హౌస్ మేట్స్ అందరూ చేస్తే, కోఆపరేట్ చేస్తే, రోజుకి ఒక డ్రెస్ వేసుకుంటే రోజుకి 13 ఉతకడం పెద్ద విషయం కాదు. ఓకే, షీ కెన్ డూ దాట్. హౌస్ మేట్స్ అందరూ కోఆపరేట్ చేస్తే తను చేయగలదు. ఓకే. అండ్ వాట్ అబౌట్ గణేష్? గణేష్ బర్త్డే ఎప్పుడు ఉంది? సాటర్డే. ఓ, ఈ సాటర్డే ఉంది. ఏం చేయమని చెప్పాడు గణేష్? గణేష్ తనకి ఇష్టమైన స్వీట్ ఏదో అడిగాడు వచ్చి. ఆ రోజు స్పెషల్గా ఏమైనా చేసుకుందాం అక్క మనం అంటే, ఆ రోజు ఫుడ్ వస్తుంది కదా, బిర్యానీ ఏమన్నా అడుగు కదా, నువ్వు ఏమైనా అడిగితే వాళ్ళు పంపిస్తారేమో అన్నాను నేను. అంటే లేదక్క మనం వండుకుందాంలే, వాళ్ళని అడగడం ఎందుకు మళ్ళీ అన్నాడు. సరే అయితే చేసుకుందాంలే అందరం అన్నాను. సో నేను లేను కాబట్టి నేను దీప్తిని అడగమని చెప్పాను. సడన్ సర్ప్రైజ్ గా మీకు వస్తూ ఉంటాయి కదా పిజ్జా పేస్ట్రీస్, ఇలాంటివన్నీ అవి యాక్చువల్గా సీక్రెట్ టాస్క్ బాగా చేసినందుకు వచ్చాయి పిజ్జాస్ పేస్ట్రీస్ అన్ని కూడా. సో సీక్రెట్ టాస్క్ బాగా చేయకపోతే వచ్చేవి కాదు. ఏదైనా సరే మీరు కష్టపడి సంపాదించుకోవాలి, అక్కడ ఫ్రీగా అయితే ఇవ్వరు. ఎస్. చెరుకు రసం తీసే టాస్క్ అనేది చాలా టఫ్ అనిపించింది కదా? చాలా టఫ్ అనిపించింది. ఎస్. మీతో పాటుగా సంజన పార్టిసిపేట్ చేశారు కదా హౌస్ మేట్ గా, తను మనతో ఫోన్ లైన్ లో ఉన్నారు. సంజన, హలో. హాయ్ సంజన, కవిత హియర్. నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? బాగున్నానండి చాలా. ఎస్. బిగ్ బాస్ హౌస్ లోంచి బయటకు వచ్చేసిన తర్వాత ఇప్పుడు లైఫ్ ఎలా అనిపిస్తుంది మీకు? బాగుందండి. బాగుంది. అండ్ సెకండ్ వీక్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే నూతన్ నాయుడు గారు వచ్చారు, థర్డ్ వీక్ కిరీటి వచ్చారు, ఫోర్త్ వీక్ ఎవరు వస్తారు అనేది మీరు ముందే ఎక్స్పెక్ట్ చేశారా? అనుకున్నా అండి, ఎందుకంటే 2 కామ్రాడ్స్ ఫస్ట్ వచ్చేసారు కాబట్టి. తర్వాత ఎలాగో గణేష్ వరకు కొన్ని వారాలు ఉంటాడని అనుకున్నాను, అలాగే జరిగింది. బట్ ఫోర్త్ వీక్ లో శ్యామల వస్తారని ఎక్స్పెక్ట్ చేశారా? ఎక్స్పెక్ట్ చేయలేదండి, శ్యామలకు వస్తాను ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ సెలబ్రిటీ వస్తారని మాత్రం ఎక్స్పెక్ట్ చేశాను నేను. ఎవరు అనుకున్నారు ఆ సెలబ్రిటీ ఎవరై ఉంటారు అనుకున్నారు? నేను ఎందుకు లేని వాళ్ళు వద్దా పోని, వాళ్ళు ఫిఫ్త్ వీక్ వస్తారని అనుకోవచ్చా? అంటే నామినేషన్ లో ఉంటే మేబీ రావచ్చేమో అనుకుంటున్నాను నేను. ఓకే. అయితే ఇప్పుడు ప్రస్తుతం మనతో శ్యామల ఉన్నారు, తనతో మాట్లాడతారా? బయటకు వచ్చాక మాట్లాడుకున్నారు. మాట్లాడేమో. హాయ్ సంజన, మళ్ళీ నేనా? కొంచెం నేను ఇంకా సూట్ కేసులు కూడా ఓపెన్ చేసుకోలేదు, అలానే ఉన్నాయి. నేను బయటకు వచ్చేసి తిరుగుతూ ఉన్నాను అక్క. ఇదేనా వస్తు నేను ఇప్పుడు కూడా తీయలేదు అక్క అవి. అవునా? సో ఏం చేస్తున్నావు ఇప్పుడు బయట నువ్వు? ప్రస్తుతానికి ఏం చేయట్లేదు అక్క, టీవీ చూస్తూ కూర్చున్నాను, మీ ఫోన్ వచ్చింది. ఓకే చిల్, రోజు మమ్మల్ని చూస్తున్నావు ఇప్పుడు దాకా, ఇప్పుడు నేను కూడా మిగతా వాళ్ళందరినీ చూస్తూ ఉంటా. సంజన, మీరు ఫస్ట్ వీక్ బయటకు వచ్చేసిన తర్వాత సెకండ్ వీక్ థర్డ్ వీక్ ఫోర్త్ వీక్ కూడా అయిపోయింది కదా, ఈ 3 వీక్స్ లో మీకు అనిపించిందా నేను ఉంటే బాగుండేదని? అది ఏం అనిపించలేదు, కానీ కొంతమంది నాకు మీరు కూడా చూస్తున్నట్లయితే యూట్యూబ్ లో మీరు పబ్లిక్ టాక్ అడుగుతున్నప్పుడు సంజన ఉంటే కరెక్ట్ గా సమాధానం చెప్పేదండి, సంజన ఉండాల్సిందండి, సంజన గట్టి ఫైట్ ఇచ్చేదండి, ఇవన్నీ వింటుంటే అనిపించిందా అంటే నేను కొంచెం ఏదో ఒక చేయిస్తానని జనాలు అనుకున్నారు, బట్ అది చేయలేకపోయాను అనిపించింది, కానీ ఉంటే బాగుండని అప్పుడు అనిపించింది. బట్ సంజన మీకు తెలుసా, మీరు బయటకు వచ్చేసిన తర్వాత నూతన్ నాయుడు గారు మీరు ఉంటే బాగుండేదని అనుకున్నారు, అవును కదా శ్యామల గారు?
గీత గారు మీరు దీప్తి ముగ్గురు కలిసి అనుకున్నారు కదా, నూతన్ నాయుడు అండ్ సంజన ఉంటే బాగుండేది, మనకు హెల్ప్ఫుల్ గా ఉండేవాళ్ళు, వాళ్ళని మనం బయటికి పంపించేసాము, ఆలోచించుకోకుండా ఎలిమినేట్ చేసామని అనుకున్నారు. అది చూసాను అప్పుడు నాకు కూడా చాలా మంది చెప్పుకున్నారు. తర్వాత కూడా అన్నారు చాలా మంది వెళ్తే బాగుండు సంజన, నువ్వు ఉంటే ఇంకా బాగుంది అనిపించింది షో మాకు. అంటే నేను ఉన్నప్పుడు ఒక వేలో వెళ్ళిందండి, అంటే ఓన్లీ గొడవలు పడినా మేము ఒకరికొకరు సర్ది చెప్పుకోవడం దాంట్లో జరిగింది. తర్వాత నుంచి మెల్లమెల్లగా దాన్ని వే తప్పు అంటే తప్పుదారి పడుతున్నట్టు అండి, అంటే ఒక రొమాన్స్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చినట్టు జనాల్లో ఆ టాకింగ్ ఎక్కువ వచ్చేసింది. మీరు కూడా చూస్తున్నట్లయితే ఎప్పుడు ఇదే సోషల్ మీడియా ఇదే హల్చల్ చేస్తున్నాయి, వీళ్ళు విచ్ చేస్తున్నట్టు. నేను ఉన్నప్పుడు మాత్రం ఒక గొడవగా కాంపిటీషన్ వైజ్ గా వెళ్ళాం మేమందరం, అది వరకు ఉంటే బాగుండు అనిపించింది, ఎందుకంటే ఫ్యామిలీ చూసే షో కూడా కాబట్టి అది తగ్గిస్తే బాగుండు అనిపించింది నాకు. ఎస్, ఇప్పుడు శ్యామల గారు బయటకు వచ్చేసారు, ఆ ఫీలింగ్ ఆ మిస్సింగ్ ఫీలింగ్ అనేది ఇప్పుడు కనిపిస్తుందా బిగ్ బాస్ లో? 100% కనిపిస్తుందండి. శ్యామలక్క వంట వండుతారు బాగా అక్కడ. అంటే శ్యామలక్క ఎలా ఉంటుందంటే హోమ్ లో మొత్తం తన ఫుడ్ వరకు, నేను ఒకసారి మీరు కూడా చూసినట్టు ఒక ఎపిసోడ్ లో అక్కడ నవ్వుకుంటుందేమో బాగా నాకు తెలియదు, ఒక ఎపిసోడ్ లో గణేష్ మొత్తం నూనె పోసేస్తే నేను తింటాను శ్యామలక్క ఫస్ట్ మన్నే తింటది. మరి శ్యామల గారు చేసిన వంటలో మీకు బాగా నచ్చింది ఏంటి? మరి శ్యామలక్క నాకు వంటలు ఏం నచ్చలేదు, శ్యామలక్కకి నాకు శ్యామలక్క మీద నాకు బాగా కోపం వచ్చిందండి. ఎందుకు? శ్యామలక్క నాకు అంటే అక్కతో కూడా తర్వాత డిస్కస్ ఎందుకంటే నేను ఏం దాచుకోను కదా తను కూడా అనేయడం జరిగింది. అయితే ఏమైందంటే క్యాప్టెన్ సామ్రాట్ అయినప్పుడు మాకు పని అప్పచెప్పడం జరిగింది ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి. అంతకు ముందు రోజునే బెండకాయ ట్రై చేసి మొత్తం ఒక అంటే కొత్త ఎక్స్పెరిమెంట్లు కదా ఆయన్ని, ఆ పెయిన్ వచ్చేసింది హ్యాండ్ అన్నమాట. వచ్చేసిన తర్వాత నెక్స్ట్ చెప్పాను ఆ రోజు టాస్క్ ఇస్తే రేపు తీసుకోవద్దు అక్క శ్యామలక్క, అంటే మాకు శ్యామలక్కకి వంట ఇచ్చారు అనమాట. శ్యామలక్క ఏం చెప్పానంటే అక్క నా చెయ్యి నొప్పి వస్తుంది మనం ఎల్లుండి తీసుకుందామని చెప్పా. శ్యామలక్క అన్నారు మీరు ఏం చేయకపోయినా పర్లేదు అంటే అన్ని నేను చేసుకుంటాను బట్ రేపే తీసుకుందామని చెప్పారు. సరే నేను కూడా ఓకే అనేసాను. ఆ తర్వాత శ్యామలక్క నాతో కూరగాయలు కట్ చేసిచ్చారు నాకు, చెయ్యి ఇంకా పైన వచ్చేసి ఏడుపు వచ్చేసింది కళ్ళ నుంచి వాటర్ వచ్చేసి నాకు. అప్పుడు శ్యామలక్క మీద చాలా కోపం వచ్చింది, నేను చెప్పాను కదా ఏం చెయ్యను అని చెప్పి, బట్ శ్యామలక్క వినలేదు అని గీతక్క దగ్గరికి వెళ్ళి నేను బాధపడ్డాను. ఆ ఒక్కటి నాకు బాధ అనిపించింది. కానీ శ్యామలక్క వెరీ గుడ్ పర్సన్, నాకు నచ్చుతుంది, అలాగే సైలెంట్ గా క్యూట్ గా ఉంటుంది ఏదైనా ఎక్స్ప్రెస్ చేస్తే. ఎస్, మరి సంజన శ్యామలక్కని ఎప్పుడు కలుస్తోంది? శ్యామలక్క ఇక్కడ వచ్చేసాయి కదండి జైలు నుంచి, ఖచ్చితంగా కలుస్తాం. Yeah, definitely, anytime.